భారతదేశ మొత్తాన్ని హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తోంది, బెంగళూరు నగరం కర్ణాటకను పోషిస్తోంది, బొంబాయి నగరం మహారాష్ట్రని పోషిస్తోంది, ఢిల్లీ దేశాన్ని పోషించట్ల అమరావతి దేశాన్ని పోషించేంత గొప్పది అవుతుందని తరతరాలుగా మరి ఎవరు కాటుపట్టారో మీ కమ్యూనిస్టులు మీ ముత్తాత పట్టాడో తాత పట్టాడో నాన్న పట్టాడో బాబాయ్ పట్టాడో ఎవరో కాటుపట్టి గోంగూర పచ్చళ్ళు తిని కొండల నుంచి ఎకరాలకి పోగేసి నేల తల్లిని నమ్ముకొని తర్వాత వంశస్థులుగా భూములు అప్పచెప్తే కన్న బిడ్డల్లాంటి పేరు బంధం లాంటి నేల తల్లితో అనుబంధాన్ని తెంచుకొని ఆంధ్ర జాతి కోసం మీరు ఇస్తున్నప్పుడు నేను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు గ్రామం తిరిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద దస్తావేజుల మీద మీరు సంతకాలు పెడుతుంటే మీ చేతులు ఉరికాయి సంతకాలు పెట్టేటప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి నాకు ఇప్పుడు కూడా గుర్తు. అదేంటంటే ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నప్పుడు అప్పగింతల వేళ ఎలా ఉంటారో అలా మీరు ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించారు. అలాంటి త్యాగం చేసిన మీకోసం నిలవకపోతే ఈ సమాజంలో బతికి కూడా బేస్ట్. ఆంధ్రజాతి కోసం ఆడబిడ్డలతో అనుబంధం ఉన్న భూమిని మీరు మాకు త్యాగం చేస్తే 25 సెంట్లు మీరు ఉంచుకుని 75 సెంట్లు 5 కోట్ల మందికి ఇస్తే ఇది మీ సమస్య అనుకున్నాడంటే వాడు కడుపు కూడు తింటున్నట్టుగా 75 సెంట్లు మాకిచ్చారు మీరు. మేము పోరాడాలి ఆ 75 సెంట్ల కోసం. ఒక చిన్న సమస్య వస్తే గంటల గంటల రోజులు రోజులు లైవ్ పెట్టేటటువంటి ఛానల్స్, 29 గ్రామాలు, 23,000 కుటుంబాలు, 23,000 మంది ఆడబిడ్డలు రోడ్డెక్కి పచ్చి బాలింతల గూటుకాళ్ళతో దెబ్బలు తింటున్నప్పుడు కూడా స్పందించకపోతే జర్నలిజం జర్నలిజమే కాదు. TV-5 మా చైర్మన్ గారు, యాజమాన్యం, మేము, మా సిబ్బంది, మా రిపోర్టర్స్, మా కెమెరామెన్, మా టెక్నికల్ గా అందరం, TV-5 కుటుంబం మొత్తం ఈ కుటుంబమే. మొదటి దెబ్బ మా మీద పడాలి, మొదటి బుల్లెట్ నన్ను తాకాలి, అమరావతి ఇక్కడే ఉండాలి. థ్యాంక్ యూ.